ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల 5 లక్షల ఎకరాల్లోకి పైగా పంట నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా రబీలో వేసిన వరి అలాగే జొన్న మొక్కజొన్న హార్టికల్చర్ క్రాప్స్ అయిన మామిడి మిర్చి బొప్పాయి లాంటి పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అలాగే రైతులు దళార్లను దోచుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తా ఉంది. ఆరుగాలం కష్టపడిన రైతు పంటని అమ్ముకోవాలి అని అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అకాల వర్షాల వల్ల ధాన్యం రంగు మారితే కొనే దిక్కే లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం కనీసం స్పందించి నియమ నిబంధనలను సడలించి రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకు వచ్చి రైతుల తరపున పోరాటం చేస్తే కానీ ఈ ప్రభుత్వంలో కదలిక రాదా అని చెప్పి నేను ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వర్షాల వల్ల రైతులు పంటను కాపాడుకోవడానికి ఎంతో సతమతం అవుతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్రపోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కానీ మంత్రులు కానీ చాలా ఆర్భాటమైన ప్రకటనలు చేశారు. మేము రైతుల దగ్గర 40 లక్షల టన్నుల ధాన్యం కొంటాము అని చెప్పి చివరికి ఈ ప్రభుత్వం కొన్నదంత 5 లక్షల టన్నులు మాత్రమే రైతుల దగ్గర నుంచి కొంది అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆర్బీకేలు అనేవి రైతు దోపిడీ కేంద్రాలుగా మారినే తప్పితే రైతుల భరోసా ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఇన్ని రోజులుగా రైతులు ఆందోళన చేసినా ప్రతిపక్షంగా రైతులు పడుతున్న కష్టాలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఈ రోజుకి ధాన్యం అమ్ముకోవాలి అంటే మిల్లర్ల దగ్గరికి వెళ్తే మిల్లర్లు నిలువున దోచివేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తేమ శాతం ఎక్కువ ఉందనే దాంతో చివరికి బళ్ళు తీసుకెళ్తే మాకు ధాన్యానికి బస్తాకి ఇంత డబ్బులు ఇస్తే కానీ మేము దించుకోమనే పరిస్థితి ఉంది అంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదనే ఆలోచన కలుగుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం ఇంతవరకు తడిచిన మిర్చి కావచ్చు, జొన్న కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఈ పంటల్ని కొనుగోలు చేసే విధంగా ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయం చేయలే. అదేవిధంగా మనం చూసాం వెనకటికి ఒక కథ చెప్తా ఉంటారు. రోమ్ నగరం తగలబడతా ఉంటే ఫిడేలు నీరో చక్రవర్తి ఫిడోళ్ళు వాయించారని చెప్పి